ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు అన్ని మాటలు మాట్లాడి ఈ 5 ఏళ్ళు పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి నోటుకొచ్చిందల్లా వాగి విమర్శలు చేసి జనసేన పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చేరాడు పోతిన మహేష్. నిజంగా ఒకంత ఆశ్చర్యం కలగట్లేదు. నిన్న మొన్నటి దాకా కూడా రీసెంట్గా ఒక 10 రోజుల కిందట వరకు కూడా 10 రోజుల క్రితం ఒక డైలాగ్ కొట్టాడు ఆయన, నేను జనసేన పార్టీ జెండా కాకుండా వేరే పార్టీ జెండా ఏ జెండా పట్టుకున్నా సరే విజయవాడలో ఉన్న జన సైనికుడు కార్యకర్త ఎవరైనా కావచ్చు వచ్చి కొబ్బరి బొండాలు నరికి ఖచ్చితంగా నా చేయి నరికామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే ట్రోల్ అవుతుంది, నువ్వు ఏ చేయి నరికేసుకుంటావు చెప్పు అని చెప్పేసాను. నాకు తెలిసి జనసేన వాళ్ళు ఎవరో అలాంటి పనులు చేయరు, కానీ వీళ్ళే ప్లాన్ చేస్తారు కలితే, వైసీపీ వాళ్ళే ప్లాన్ చేస్తారు. పోతిన మహేష్ పైకి వాళ్ళ రౌడీ మోకలు పంపిస్తారు, పోతిన మహేష్ పైన దాడు లేదంటే ఇంకోటి వాళ్ళే చేపిస్తారు, చేపించి అది జనసేన అకౌంట్లోకి తోసేస్తానని చూస్తారు ఖచ్చితంగా. ఇది వాళ్ళ క్రిమినల్ మైండ్లో అలాగ ఉంటాయన్నమాట. అది బలిచ్చే ముందు మేకపోతన సిద్ధం చేసినట్టు సిద్ధం చేసేది మనం పాపం. కానీ ఎంత పేరుండదు మహేష్ అనిక, ఉన్న పేరు మొత్తం పోయింది. తిరిగి మళ్ళీ నువ్వు అక్కడికే చేరు, ఎన్నాళ్ళు నువ్వు చెప్పిన మాటలన్నీ సొలు మాటలు అని చెప్పిన అర్థమైపోయింది. నీ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగిసిపోయినట్టే, నీ చాప్టర్ క్లోజ్. జనసేనలో ఉంటే కనీసం ఒక పేరు ఒక గుర్తింపు అన్న ఉండేది, ఇవాళ అది కూడా లేకుండా పోయింది.